హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏఎస్టీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో విలేజ్ స్టైల్లో అలసంద గారెలు మా మమ్మీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేస్తాను. ఇవి అలసంద పప్పు అంటాం కదా, బొబ్బర్ల పప్పు అని కూడా అంటారు. వాటిని 6-7 గంటల పాటు నానబెట్టుకుని శుభ్రంగా పొట్టుపోయేలాగా ఇలా కడిగి పెట్టుకొని ఒక జాలి గిన్నె అంటాం కదా దాంట్లో వడేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర తీసుకోవాలి. కేజీ పప్పుకు సరిపడా తీసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని రోట్లో వేసి ఫస్ట్ రోకలతో ఇలా దంచుకుంటే అవి మెత్తగా అవుతాయి. అవి మెత్తగా మెదిగాక వాటిని పైకి తీసుకొని అదే రోట్లోకి మనము కడిగి పెట్టుకున్న అలసంద పప్పు ఉంది కదా అది వేసుకొని ఇలా పత్రము అంటారు దీన్ని, రోట్లో వేసి రుబ్బేదాన్ని. విలేజ్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇలా రోట్లో రుబ్బి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట గారెలు అనేవి. ఇలా అది మెత్తగా అయ్యేంత వరకు మొత్తం రుబ్బుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అవన్నీ మెత్తగా దంచాం కదా, అదంతా కలుపుకుంటూ చూస్తున్నారా ఇలా మెత్తగా అయ్యేలాగా పిండిని రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. పప్పు అంతా మెత్తగా మెదిగాక ఇవి కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ తర్వాత సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. వేసుకొని మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా ఆనియన్స్ అవన్నీ జస్ట్ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. అవన్నీ పిండంతా కూడా కలుస్తాయన్నమాట. కొద్ది కొద్దిగా అలా లైట్ లైట్గా మెదుగుతాయి కానీ మెత్తగా అవ్వవు అన్నమాట. చూస్తున్నారా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అంతా కనిపిస్తూ ఉంది. అలా రుబ్బుకొని తర్వాత తీసేసి ఇవన్నీ ఒక మొత్తం ఈ పిండంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడే మనకి సాల్ట్ అంతా కలిపేసుకోవాలన్నమాట. మిక్సీలో రుబ్బుకొని చేసినా, గ్రైండర్లో రుబ్బి చేసినా కూడా ఆ రోట్లో రుబ్బి చేసినంత టేస్టీగా రావన్నమాట. మా అమ్మ ఎప్పుడు కూడా ఇలా ఓపిక్గా రుబ్బి చేస్తారు, చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతాయి అమ్మ చేసే గారెలంటే. ఇలా పిండి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనం మిక్సీలో రుబ్బుకుంటే మనకి పిండి ఇంత వదుగు కూడా అవ్వదన్నమాట. చూస్తున్నారా ఎంత బాగుందో పిండి కూడా, బాగా బొరుగు వస్తుంది అంటారు కదా అలా వస్తుంది మనం దీంట్లో వేసుకొని రోట్లో వేసుకొని రుబ్బడం వల్ల. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు ఒక పీట పైన కాటన్ క్లాత్ వేసుకొని దాని మీద ఇలాగా గారెల్లాగా చేస్తారు. ఈ క్లాత్ ఎప్పుడు కూడా ఇంకా గారెలు చేయడానికి పెట్టుకుంటారనమాట అమ్మ. గారెలు చేయడం అయిపోగానే మళ్ళీ నీట్గా దీన్ని ఉతికి దాచిపెడతారు. తర్వాత మళ్ళీ గారెలు చేసేటప్పుడు ఆ క్లాత్ను తడిపి పీట పైన వేసుకొని ఇలా గారెలు చేస్తారనమాట. ఇలా పలుచగా చేసేసి ఆయిల్ వేడైన తర్వాత వీటిని వేస్తారు. అమ్మ ఎప్పుడు కూడా గారెలు కట్టెల పొయ్యి మీద చేస్తారు, బాగా తొందరగా అవుతాయంట కట్టెల పొయ్యి మీద చేస్తే. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా గారెల్లాగా వత్తిన తర్వాత వీటిని తీసి వేడైన ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా వస్తాయి కాటన్ క్లాత్ పైన చేస్తే. సరే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, అమ్మ పెద్ద కడాయి పెట్టేసి దానికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసేస్తారు. ఇలా సరిపడినన్ని గారెలు వేసిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పి వేసుకోవాలన్నమాట. రెండు సైడ్లు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే మన యమ్మీ టేస్టీ అలసంద గారెలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. దీన్ని ఎటువంటి చట్నీ లేకపోయినా కూడా తిన్నా చాలా బాగుంటాయి. ఇంకా చట్నీ కావాలనుకుంటే పల్లి చట్నీ కానీ, పుట్నాల చట్నీ ఉంటుంది కదా అది కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి మా మమ్మీ చేసిన అలసంద గారెలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.